చేసేప్పుడు అదే చెప్తున్నాను కదండి, మా బాహుబలి ఏదో జరుగుద్ది అనుకున్నాం, ఏదేదో జరిగిపోతున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేయండి ఏదో. అదే అంటే లైఫ్ లాంగ్ మేము ఒక బుక్ రాస్తే, మేము దీంట్లో పనిచేస్తుండడం ఒక 100 పేజీలు ఉంటే దాంట్లో 60 పేజీలు బాహుబలి గురించి ఉంటాము. ఎందుకంటే ఏదో అనుకున్నాం, ఏదో చేసాం, బట్ యూనో చాలా ఏదో జరిగిపోయింది. బాహుబలి అన్ని లాంగ్వేజ్ ప్రస్తుతం మీరు కలుస్తున్నారు, హిందీ ప్రెస్, తమిళ ప్రెస్, ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ పార్ట్కి ఒక రెస్పెక్ట్ ఉండేదండి. అంటే ఏదో చేస్తున్నారు, ఎక్కడో సౌత్ తమిళ తెలుగు సినిమా చేశారంట, ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అంట, పీరియాడిక్ ఫిల్మ్ అంట, తెలియని ఆర్ట్ మీద ఒక సినిమా మీద రెస్పెక్ట్ ఉండేది అంతే. బట్ మొన్న వెళ్ళినప్పుడు ఒక 4 మంత్స్ బ్యాక్ మొత్తం బాంబే ప్రెస్ అది నుంచున్నారండి. అంటే అది మేము ఎప్పుడు చూడలేదు, అంటే వాళ్ళు చూడలేదంట అలాగే. సో అది ఏంటంటే ఒక ఒక తెలియని ఒక గౌరవం పెరిగిపోయింది. అంటే వీళ్ళు ఎవరు, వీళ్ళు ఇలా ఎక్కడ ఎవడైతే ఏంటి, మన ఇండియన్ సినిమాకి ఒక సినిమా తీసేటి ఎవరు, రాజమౌళి అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, ఏంటో చేస్తారు వీళ్ళు. సో లెగిసి ఉంచున్నారండి. అలాంటి ఇన్సిడెంట్స్ ఫస్ట్ పార్ట్కి వెళ్ళి ప్రెస్ మీట్కి రిలీజ్ అయిన తర్వాత, ఇప్పుడు పార్ట్ రిలీజ్ అయ్యే ముందు రెస్పాన్స్ అక్కడ వేరేగా ఉంది. అదే ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని చోట్ల ఎనీ ప్లేస్ యు గో ఇట్ ఈస్ అ డిఫరెంట్. అంటే వీళ్ళు ఇండియన్ సినిమాలో గొప్ప సినిమా తీశారు వీళ్ళు, ఎవరు ఎవరు వీళ్ళు అనేది ఒక ఒక తెలియని రెస్పెక్ట్ వచ్చింది. నేను నాకేంటంటే శివుడు అతని మెంటాలిటీ మోర్ ఈజ్ అ డెస్టిన్ చైల్డ్ అండి. ఈజ్ హీజ్ అ డిఎన్ఏ ఆఫ్ హిస్ ఫాదర్, బట్ ఆ డెస్టినేషన్ తెలియదు. సో ఈజ్ మోర్ లైక్ అ కూలర్ పర్సన్ ఇన్ అ డిఫరెంట్ వే. బాగా కాపు వస్తే పిచ్చోళ్ళలో మీరు చూసుంటారు ఫస్ట్, బట్ ఈజ్ మోర్ లైక్ కూల్. అమరేంద్ర బాల్ ఈజ్ మోర్ డిజైన్. సో అమరేంద్ర బాల్ తక్కువ మాట్లాడి తక్కువ బాడీ లాంగ్వేజ్ ఉంటే లుక్ హెవీగా ఉంటే బాగుంటుందని అనిపించింది. శివుడికి ఏమో మోర్ లీనర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. లీనర్ అన్న రెండింటికి ఉంటుంది, దే ఆర్ వెరీ స్ట్రాంగ్ పీపుల్ బికాస్ దే హ్యావ్ వెరీ బిగ్ ఫైట్స్ టు ఫైట్. బట్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే టైం అండి. యూనో నేను మ్యాక్సిమం చాలా చోట్ల 10 to 5 kgs, మ్యాక్సిమం 7 kgs, కొన్ని చోట్ల డిఫరెన్స్ ఉంటుంది, కొన్ని చోట్ల 8 ఉంటుంది, కొన్ని చోట్ల ఉండదు టైం లేనప్పుడు. సో వెన్ యూ హ్యావ్ 10-11 దాకా షూట్ చేసి మళ్ళీ వెళ్ళి వర్కౌట్ చేయడం ఇవన్నీ ఇంకా యూనో. సో మ్యాక్సిమం లుక్ కోసం ట్రై చేసాం, బట్ దట్ ఈస్ నాట్ ద మెయిన్ అల్టిమేట్ పాయింట్.